ఈరోజు మనం తెలుగు కళారంగంలో ఎంతో ప్రాచుర్యం ఉన్న నాటక రంగం గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రాగ్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ వారు గత కొన్ని సంవత్సరాలుగా మన భారతీయ సంస్కృతికి అద్దం పడుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని 2 సంవత్సరాల క్రితం జరిగిన ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డ్స్, గత సంవత్సర కాలంగా అంతర్జాలంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ సింగపూర్ మ్యాక్స్ కాంపిటీషన్, ఇంటర్నేషనల్ వర్చువల్ డ్యాన్సింగ్ సింగింగ్ కాంపిటీషన్, బిఎస్ రెడ్డి ఆన్లైన్ మ్యాజిక్ షో, దీపావళి ఈవెంట్, మన గానగాంధర్వుడు ఎస్పి బాలు గారికి నివాళిగా ద లెజెండ్ పేరుతో సంగీత విభావరి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో మనల్ని అలరిస్తున్నారు. నాటక రంగం ఇప్పుడున్న ప్రాముఖ్యత తగ్గిపోయి వారికి సరైన ఆధారం లేక దానిని నమ్ముకున్న కుటుంబాలు వీధిని పట్టినప్పుడు మన ప్రాగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మేమున్నాము, మిమ్మల్ని ఆదుకుంటాము అని ముందుకొచ్చారు. ఇప్పుడు ఈ నాటక రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సురభి నాటక సంఘం వారిచే అందరికీ అత్యంత ఇష్టమైన పాతాళ భైరవి నాటకాన్ని ప్రదర్శింపజేస్తున్నారు. సురభి నాటక సంఘం గురించి కొన్ని మాటలు. మనల్ని కట్టిపడేసే సన్నివేశాలు, కనుల విందుగా నవరసాలను అవలీలగా పలికిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే అందమైన వారధులు సురభి నటసారథులు. కడప జిల్లాలో మారుమూల ఉండే గ్రామం సురభి. అక్కడ మొదట తోలుబొమ్మలాటతో మొదలైన వారి ప్రస్థానం 135 ఏళ్లలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నాటక రంగంతో మొదలుకొని ఎన్నో కళలకు అంకురార్పణం చేసింది. ఈ ఆధునిక యుగంలో టీవీలు, సినిమాలు, ఓటీటీలకు ప్రాముఖ్యం పెరిగి నాటక రంగం ప్రాముఖ్యం తగ్గినా సురభి నాటక సంఘం వారి ఆదరణ మటుకు తగ్గలేదు. ఈ సురభి వారసత్వం ఇప్పుడు 8వ తరం నడుస్తోందంటే ఈ సంఘం ఎంతటి పురాతనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలు, శతాబ్దాల పాటు రాజమర్యాదలు అందుకున్న మన సురభి కళాకారులకి ఆదరణ తగ్గినా వారికి కళ మీద ఉన్న మక్కువ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమ సమన్వయకర్త అయినటువంటి సునీత గారు మాట్లాడతారు. నమస్కారం సునీత గారు. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీ, శైలజ, ఇందుర్తి గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ధన్యవాదాలు శైలజ గారు, మీరు చక్కగా చెప్పారు సురభి సంస్థ గురించి, వాళ్ళు పడే ఇబ్బందులు గురించి కూడా. సో కోవిడ్ అనేది మనందరికీ ఎంతో కొంత ఇబ్బందిని కలగజేస్తూనే ఉంది, అండ్ ఎస్పెషల్గా మన కళాకారులకి. మన కళాకారులకు ఎంతో కొంత సహాయం చేయాలని, మన కళలను కాపాడుకునే ప్రయత్నంలో ఈ చిన్న ప్రయత్నము ప్రాగ్ ప్రైవేట్ నుంచి మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీనికి మనకు శ్రీహరి గారు ఈ రెమిట్ నుంచి సపోర్ట్ చేశారు, అలాగే ఇండివిజువల్ కంట్రిబ్యూటర్స్ కూడా మనకు సహాయం చేశారు. సుప్రియ కొత్త, గీత అరుణ్, రజని నేరేడు, సుమా ప్రభు మరియు లక్ష్మి శైలజ ఇందుర్తి గారు, అందరికీ మరొకసారి ధన్యవాదాలు అండి. సో కళలను కాపాడుకునే ప్రయత్నంలో చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ ఆహ్వానిస్తారని, ఆదరిస్తారని నమ్ముతూ మనం సురభి వారు ప్రదర్శించే పాతాళ భైరవి నాటకాన్ని వీక్షిద్దాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
సురభి జయాన మాది సురభి డ్రామా థియేటర్ మేము ఇక్కడ హైదరాబాద్ శ్రీలింగంపల్లో నివసిస్తుంటాము మేము సురభి నాటక కళాకారులం మా సురభికి 136 సంవత్సరాల ఘన చరిత్ర కలిగి నాటక రంగాన్ని నమ్ముకొని మేము తరతరాలుగా జీవిస్తూ బతుకుతున్నామండి ఇప్పుడు ఈ నాటక రంగం పైనే ఇక్కడ మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నాము అయితే ఎల్లప్పుడూ టికెట్స్ పైన మా నాటకాలు ప్రదర్శించే మేము గత పాండమిక్ నుంచి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు కేవలం నాటక రంగాన్ని నమ్ముకొని బతుకుతున్నాము అటువంటి సమయంలో ఎవరో ఒక దాతలు వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు వారు చాలా వరకు ఆదుకున్నప్పటికీ నాటకాన్ని వేయలేకపోతున్నామనే బాధ నాటకం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నా కూడా ప్రేక్షకులు వస్తారో లేదో నమ్మకం లేదు అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆన్లైన్ ద్వారా మేము నాటకాలు వేయడం మొదలుపెట్టామండి అలా విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ల సహాయంతో గత సంవత్సరం సెప్టెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒకసారి సెప్టెంబర్ మన సెకండ్ వేవ్లో కూడా ఇబ్బంది పడ్డా కూడా ఆన్లైన్ ద్వారా నాటకాలు తీసుకొస్తున్నాం అటువంటి సమయంలో నేను సునీత రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి ఇలా మేము సురభి కళాకారులం అండి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి మాకు దయచేసి మీరు సహాయం చేయండి సహాయాన్ని కూడా కేవలం నాటకం ఇచ్చే సహాయం చేయండి ఈ నాటకం ఎంతో కొంత సమయం ఇవ్వండి దాని ద్వారా ప్రదర్శిస్తాము ఎంతో కొంత మీకు తోచుకుంటే పార్టీ ఇవ్వండి అని చెప్పి నేను తెలియజేయడం జరిగిందండి అడగగానే కాదనకుండా వారి కమిటీతో మాట్లాడి మేడం ఈరోజు మాకు ఈ నాటకాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించారు వారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సురభి డ్రామా థియేటర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలానే వారి సంస్థ ప్రాంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి అలానే సింగపూర్లో ఉండే ప్రతి ఒక్క ప్రజలకి మా సురభి నాటకాన్ని మేము కంటి ప్రదర్శిస్తున్నా కూడా అక్కడ ఏర్పాటు చేసిన సునీతారెడ్డి గారికి వారి మిత్ర బృందానికి మా సురభి డ్రామా థియేటర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈరోజు ప్రదర్శించబోయే నాటకం జై పాతాల భైరవి ఈ నాటక నిడివి గంటన్నర ఉంటుందండి దయచేసి ప్రతి ఒక్కరు వీక్షించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం
Thank you.
ఏదమ్మా
అనగానే పిన్నుగా చెప్పి నీ గుంబటైతే దృష్టి తెచ్చాను. ఎందుకేంటి అన్నయ్య? నాకు మటు నేను చూసిందా? నా రెండు కళ్ళు చూసా నువ్వు మాట్లాడితే ఇలా చూస్తుంది ఇలా చూస్తుంది. Thank you.
అరే అంజీ నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలరా. ఏంటో అది? అరే అంజీ, నేను ఎప్పుడైనా రాకుమార్తో మాట్లాడదాం అనుకుంటే ఆ పక్కనే చూసావు దాసి నలిని, అది అడ్డొస్తుందిరా. అయితే ఏం చేయాలి? దాన్ని దాన్ని ఎలాగైనా ప్రేమించరా. ప్రేమించాలి అంటే? ప్రేమ అంటే తెలియని వాడు ఇందుపై మొదలవాడేరా. నేను నేర్పిస్తా, నేర్చుకోరా. నల్లి రాగానే రాగానే నల్లిని నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను. నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను. నీవు లేనిదే నేను లేను. నీవు లేనిదే. అరే మాట రాసి గారా, నీవు లేనిదే నేను లేను. నీవు లేనిదే నేను లేను. నీతోనే నా బతుకు. నీతోనే నా బతుకు. నువ్వు నన్ను ప్రేమించలేదంటే? నేను నన్ను ప్రేమించలేదంటే? నీ పాదాల చెంటే? నీ పాదాల చెంటే నా ప్రాణాలు ఉంటాను. నా ప్రా అన్నయ్య, అది ఎవరో ఏంటో తెలీదు. దాని కాలం నా ప్రాణం. నా గురించి ఆలోచించరా. ఏదో మాట వరుసే కదా, మాట వరుసే కాదనరా. దాన్ని పక్కకు తీసుకెళ్ళు. ఎందుకు మంది కాబట్టి మాట్లాడతానరా. నా గురించి చిన్న సహాయం చేయరా. అరే Okay.
Come on!
ఈ సంగతి మా మామయ్య
దానికి రాకుమారికి ప్రాణం ఉండటం తప్పిందన్నమాట. తప్పు వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఇచ్చిచ్చారా? ఏం తప్పు చేశారా? మన ఉద్యోగంలో ఉండే పాపం తప్పేశారా మామయ్య? ఇవన్నీ వాటిని శిక్షించారా? అవును. సమయానికి ఆ రాముడు రాకపోతే మన ఇందుకంటే ఏమయ్యేది? ఏమయ్యేది? ప్రాణం పోయేది. పోని అసలే అమ్మాయి జాతకంలో స్త్రీ ప్రవేశించిందని నేను విచారిస్తుంటే తెలియదు మన అమ్మాయి హిందూ జాతకంలో స్త్రీ ప్రవేశించిందట. 30 దినంలో వరకు అమ్మాయిని అంతఃపురం నుంచి వెలుగు కోరి ఒక శక్తి కాపలాగా అయితారు. సరే బాబయ్య, నేను శక్తి కాపలాగా అయితాను, మీరు వెళ్ళండి. శుభమస్తు.
Yeah.
ఆ
ప్రేమను దేవుల వేడుకొని
ప్రేమ కలను పెళ్ళియే మని ఏమి కనాలిక తెచ్చునని ప్రమసి చోటుగా రాజకుమారిని నిమిషమయుగముఖ పడుకునని ప్రమసి చోటుగా రాజకుమారిని నిమిషమయుగముఖ పడుకునని ప్రేమ కోసమై వలలో పడని పాపం బతివాడు అయ్యో పాపం బతివాడు
ఈ మాంత్రికుడి తో మోసగాడ వాళ్ళు ఇప్పుడే అర్థం చేస్తాం. ఇందు మాది పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా పడితే
Oh!
కుటుంబాన్ని పాపం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడేమో. అదే పడుకున్నా పడుకొని నేను రాత్రి మంచి కలగంట ఆ కళ్ళు రాకుమలతో లేచి పట్టుకుని చెప్తాను. ఇంకా తిండి తిని మళ్ళకంటావా? ఇప్పుడు వెళ్ళిపోదు సరే. నిద్రపోతానే సరే, కాస్త విశ్రాంతి తీసుకుందావా. Bye.
¡Gracias!
మా అంజని రాకుమారిని మా ఉజ్జయిని ప్రాంతము ఈ మాయామహల్తో సహా పంపించుతారు. అందరికీ నమస్కారాలు అండి. నా పేరు సురభి జయానంద్. మాది సురభి డ్రామా థియేటర్. మేము సురభి నాటక కళాకారులు. అయితే ఎల్లప్పుడూ టికెట్ షో పైన నాటకాలు ప్రదర్శించే మేము ప్రేక్షకుల ఆదరణ తగ్గినా కూడా నాటక రంగాన్ని నమ్ముకొని మేము జీవిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ కోవిడ్ పాండమిక్ వల్ల మేము చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాము, అటువంటి సమయంలో మేము ఆన్లైన్ ద్వారా నాటకాలు వేయడం మొదలుపెట్టాము. విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఎల్ సహాయంతో మేము ఆన్లైన్ నాటకాలు ప్రదర్శిస్తూ జీవిస్తున్నాము. సెకండ్ వేవ్ వల్ల కూడా మేము తీవ్ర నష్టపోయామండి. ఇప్పుడు సమయంలో నేను మన సునీతారెడ్డి గారిని సింగపూర్ ప్రాంత వాస్తవ్యులు అప్రోచ్ అయ్యి మేడం మాకు ఇలా అవకాశం ఇవ్వండి అని తెలియజేశాను. మీరు తెలియ అడగగానే కాదనకుండా మాకు ఈరోజు ఈ నాటకాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించారు. వారికి మరియు వారికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి, వారి కమిటీ మెంబర్కి మా సురభి డ్రామా థియేటర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే ఇప్పటివరకు నాటకాన్ని వీక్షించిన సింగపూర్ ప్రాంత ప్రజలతో పాటు ఆన్లైన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరికి, అలానే ఈ నాటకానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా సురభి డ్రామా థియేటర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు. Wow, cake! When did you guys get this, huh? Hey, come, come, hungry already. Bablu! Amma! Bablu! Amma! Amma, what happened? Appa hospital le irukanga. Moochu thinara. Kaasu udane kattuna ongranga. Amma, don't worry, okay? I'm here. Just give me 2 minutes and I'll arrange. Don't cry, okay? I'll call you back. Appa's in the hospital. I need to send money. I don't have anything. I send what I have. Yeah, me too, Bablu. Just send home. Thanks, Da. Don't worry. Amma, I just send the money. Okay, Pa. Na handle panikra. You don't worry. I'll call you later, Amma. Hey, what happened? Nothing, nothing. Your hospital bill, how, huh? No money. Don't worry, bro. E-Remit has given me free salary protector insurance. You, how, huh? Wow. Come, come, meet them. Subho, Janam, then. Hey,
E-Remit Singapore, connecting families and loved ones across the causeway and 13 countries with reliable money transfers. చాలా చక్కగా కన్నుల పండుగగా సాగింది పాతాళ భైరవ నాటకం. ముందెన్నడూ కని విని ఎరగనిగా రీతిలో అంతర్జాలంలో ప్రాత్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పాతాళ భైరవి నాటకాన్ని మనం చూడగలిగాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా శతకోటి ధన్యవాదాలు. మళ్ళీ మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు హ్యాపీ లాంగ్ వీకెండ్. ధన్యవాదములు.